హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తమిళనాడు స్టైల్లో సాంబార్ పొడిని తయారీ విధానం చూద్దాం. సాంబార్ పొడి తయారు చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్లోకి 5 ఎండుమిరపకాయలు, 1/2 కప్పు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ మినపప్పు, 1 టీ స్పూన్ బియ్యం, 1 టీ స్పూన్ ధనియాలు, 10 మిరియాలు వేసుకుని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని గరిటెతో కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. పప్పులన్నీ వేగిన తర్వాత 1/4 చెంచా వరకు ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ప్యాన్కి కొంచెం వేడి ఉంటుంది కదా, అందుకని 1 నిమిషం పాటు ఈ పప్పులు ఇంకా ఇంగువ కలిసేలాగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ 1 నిమిషం తర్వాత ఈ పప్పులన్నీ కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ప్యాన్కున్న వేడికి మనకి ఇవన్నీ కూడా ఇంకా కలర్ వచ్చేస్తాయి, అందుకని వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారనివ్వాలి. పప్పులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1-10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన పొడిని కడిగి ఆరపెట్టుకున్న ఎయిర్టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు తయారు చేసిన ఈ సాంబార్ పొడి 4-5 సార్లు సాంబార్ తయారు చేసుకోవడానికి సరిపోతుంది. చూశారు కదండి, సింపుల్గా తయారైపోయే తమిళనాడు స్టైల్ సాంబార్ పౌడర్ తయారీ విధానం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.